జయ శ్రీరామ్ గురు నానక్జీ రోట్ దిస్ వండర్ఫుల్ భజన్ సుమిరన్ కరులే మేరే మన తేరి భీతి జాతి ఉమర్ హరినామ బినరినామము భజన చేయకుండా వయసు వెళ్ళిపోతోందిరా అని గురు నానక్ చెప్తున్నాడు అంటే సిక్కులు కూడా హిందువులే ఇదేదో వేరే మతం అనుకోకండి దేర్ దేర్వద్ టైం ఒకప్పుడు హిందూ కుటుంబాల్లో పెద్ద కొడుకుని సిక్కు చేసేసేవారంట అంటే మన మతాన్ని మన హైందవ ధర్మాన్ని మతం అనకూడదు మతం అంటే ఒపీనియన్ అదేం ఒపీనియన్ కాదు ఇక్కడ ఋషులు ఇచ్చిన మనకి వేదవాక్కు శ్రీకృష్ణుడు ఇచ్చిన భగవద్గీత సనాతన ధర్మం దీన్ని కాపాడడానికి మనలో ప్రతి ఫ్యామిలీ నుంచి ఫస్ట్ కొడుకుని సిక్కుగా తయారు చేసేవారంట సిక్కులంటే హిందువులే కాకపోతే మనలో ఆ క్షాత్రధర్మం బాగా నిండిన వాళ్ళు అనమాట అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వాళ్లలో కొంతమంది తురకలకు లొంగి కాలిస్తానని చెప్పి వెధవ మాటలన్నీ వాడు ఆడుతున్నారు సరే లేని అటు పక్కన పెడితే గురునానక్ చూడండి హరినామం గురించి చెప్తున్నాడు అయ్యా కరలే మేరే మన తేరి బీతి గై బీతి జాతి ఉమర్ హరినామ బినా కూపు నీరు బిను ధేను చీరు బిను ధరితి మేహ బినా జైసే తరువర్ ఫల బిన్ హీన వేసే ప్రాణి హరినామ బినా ఎనాలజీస్ అన్ని ఇచ్చాడు చూడండి ఏ హరినామ బినా ప్రాణి ఎలాగా కూపు నీరు బిన ధేను చీరు ధేను అంటే పాలు పాలు ఇవ్వని ఆవు లాగా కూపు నీరు బిను అంటే కూపు నీరు నీరు అంటే నీళ్ళు కదా కూపు కూపు అంటే బావి బావిలో నీళ్లు లేవనుకో అది ఏం బావి వేస్ట్ బావి పాలు ఇవ్వని ఆవు ఉందనుకో పాపం అది సరే అంటే అది ఒక విధంగా పనికిరాంది అయిపోయినట్టు అనమాట కానీ కాదులేండి ఆవు పాలు ఇవ్వకపోయినా దాని పేడ మూత్రము అమ్మితే కోట్లు సంపాదించవచ్చు హర్యానాలో మూడు వేల ఇట్లాంటి స్మాల్ స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టైప్లో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన ఏ టూ ఆవులు అనమాట మన భారతదేశంలో ఉండే ఆవుల్ని ఏ టూ ఆవులని పేరు పెట్టారు ఎందుకు పెట్టారు అది పక్కన పెడితే మన మన భారతదేశం యొక్క జాతులు ఉన్నాయి చూడండి ఆవుల జాతులు వాటి మూత్రముకి పేడకి ఎయిటీ పర్సెంట్ పొటెన్సీ అందులో నుంచే వాళ్ళు కొన్ని కొన్ని ఏమిటి థెరప్యూటిక్ క్వాలిటీస్ని ఐసోలేట్ చేసి దాని మీద పేటెంట్లు కూడా తీసేసుకున్నారు అమెరికన్లు మన సన్మోహన్ మింగు ఏ మనిషో మనం దాని మీద కేసులు పెట్టాలి యాక్చువల్గా ఇంటర్నేషనల్ పేటెంట్ లా ప్రకారము పేటెంట్ షుడ్ నాట్ బి గివెన్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ప్రయర్ యూస్ ఇది చాలా సింపుల్ ఈ విషయం అందరూ హిందువులు తెలుసుకోవాలి ఫస్ట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ప్రయర్ యూస్ పేటెంట్ షుడ్ నాట్ బి గివెన్ అంటే వాళ్ళు పేటెంట్ ఇచ్చేసారు అంటే వాళ్ళు ఎంత దొంగలు చూడండి ఇచ్చినవాడు దుర్మార్గుడు తీసుకున్నవాడు దుర్మార్గుడు మనం ఆయుర్వేదం ఋగ్వేదం నుంచి వస్తుంది వీళ్ళు దానికి ఏదో ఋగ్వేదం కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ ఏదో పెట్టేశారు సరే వీళ్ళ దుర్మార్గుల దుర్మార్గత్వం జరుగుతోంది సో అనాది కాలంగా ఈవెన్ వాడిచ్చిన డేట్ తీసుకున్నా సరే గోమూత్రము గోమూత్ర అరక పంచగవ్యం ఇవన్నీ ఆయుర్వేదంలో ప్రతి మందులో ఉంటాయి కాబట్టి ఏ మన దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇది రా నాయనా ప్రతి వ్యాధికి ఇది పనికి వస్తుంది అలాంటప్పుడు అది ఇవ్వకూడదు పేటెంట్ ఇవ్వకూడదు వాళ్ళు ఇచ్చారు మన సన్నాసి యాదవాలు దాన్ని కంటెస్ట్ కూడా చేయలేదు ఇది పరిస్థితి అండి మోడీ ఒక్కడు వచ్చి పది పది ఏళ్ళు అయింది ఈ వీళ్ళు మనకి పదిహేను వందల ఏళ్ళుగా దారుణాలు జరుగుతున్నాయి డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ పెట్టిన పెంట అది ఒక్క రోజుల్లో తీ తీర్చలేడు సో ఇక్కడ ఇంకా చాలా చాలా యుద్ధాలు ఉన్నాయి మనం ఒక్కటి కాదు కోట్లాది యుద్ధాలు ఉన్నాయి ప్రతి ఏరియాలో మనం యుద్ధం గెలవాలంటే ఫస్ట్ హిందువులు బొందలను వదిలి రాముని కృష్ణుని పట్టుకోవాలి ఏవి తెలీదు నాలుగు పైసలు రాగానే కొమ్ములు వచ్చి అన్నీ నాకే తెలుసు అన్న పరిస్థితిలో ఉన్నారు హిందువులు సో ఏది నన్ను అడిగితే సత్యార్థ ప్రకాష్ దయానంద సరస్వతి రాసింది ఆర్య సమాజ్ ఆ పుస్తకం ఫస్ట్ ప్రతి హిందూ పిల్లవాడు చదవాలి ఏ చదివిన తర్వాత అందులో కూడా నాకు ఏ భక్తి ఆయన కొంచెం కఠినంగానే అందరినీ కండమ్ చేశారన్నమాట అంటే కొన్ని మనం కొన్ని మనం అర్థం చేసుకోవాలి సరే ఎందుకంటే ఆయన స్వచ్ఛ భారత్ మొదలుపెట్టాడు యాక్చువల్గా గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రినైసాన్స్ అంటారు ఆయనని ఫాదర్ ఆఫ్ హిందూ రినైసాన్స్ ఎవరు వివేకానంద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హిందూ రినైసాన్స్ ఎవరు దయానంద సరస్వతి సో సత్యార్థ ప్రకాష్లో అంటే ఆయన పురాణాల్లో ఉండే చెత్తని బాగా తిట్టారు ఆయన అది పర్ఫెక్ట్ అందుకని అందులో ఏం తప్పు లేదు కృష్ణుడు కృష్ణుడిని కృష్ణుడి గురించి చెత్త అంతా రాశారు చూడండి దాన్ని కూడా ఆయన ఖండించాడు కృష్ణుడు ఒక్కరితే భార్య రుక్మిణి ఈ కవులు చేరి ఇష్టం వచ్చినట్టు రాశారు అది పట్టుకుని ఈ గోస్వాములు చాలా పెంట పెంట చేశారు ఇప్పటికీ ఉన్నారు దుర్మార్గులు కృష్ణుడు పేరు చెప్పుకుని కడుపు నింపుకుంటున్నారు వెధో పనులన్నీ చేస్తున్నారు సో ఆయన ఎవరిని వదల్లేదు దుమ్ము దులిపేశాడు అందుకని సత్యార్థ ప్రకాష్ నన్ను అడిగితే ప్రతి స్కూల్ పిల్లలకి స్కూల్లో లెసన్స్ ఉండాలి అప్పుడు కానీ హిందువులు హిందువుగా అవ్వరు సరేలేండి మీరు నా మాట విని ఆ సత్యార్థ ప్రకాష్ కొనుక్కొని చదువుతారని నేను ఆశిస్తున్నా ఏం నాయనా ఓకే సరే నీకు కావాలంటే నా దగ్గర కాపీస్ ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే నా భయం ఏంటంటే గవర్నమెంట్లు మారి పరిస్థితులు మారి ఆ బుక్నే బ్యాన్ అనుకో ఆ బుక్కుని టూ థౌజండ్లో ముస్లిమ్స్ కొంతమంది కలకట్టా హైకోర్టులో కేసు పెట్టారు ఈ బుక్ను బ్యాన్ చేయాలి ఎందుకంటే ఆ బుక్లో థర్టీన్త్ చాప్టర్లో థర్టీన్త్ చాప్టర్ థర్టీన్త్ కాదు ఫోర్టీన్త్ చాప్టర్లో ఇస్లాంని ఆయన చీరేశాడు పూర్తిగా దుమ్ము దులిపేశాడు తురకవాళ్ళ చదివేరంటే ప్యాంట్లు దడిసిపోతాయి అది చదివిన ఎంతోమంది తురక వాళ్ళు తురక మతం వదిలేసి సనాతన ధర్మకు వచ్చేశారు అందులో ప్రముఖ్యమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మహేంద్రపాల్ ఆర్య మహేంద్రపాల్ ఆర్య అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక ముస్లిం ముల్లా అనమాట అంటే నలభై ఏళ్ళుగా మసీదులో నమాజులు చేయించి వాళ్ళ ప్రవచనాలు చేసే ఒక ఆయన ఒక వారం కూర్చుని సత్యార్థ ప్రకాష్ చదివాడు చదివిన తర్వాత ఇస్లాం మతం వదిలేశాడు ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు ఇప్పుడు ఢిల్లీ దగ్గర ఎక్కడో ఉంటాడు ఆయన ఏ ఆయన కాశీకి వెళ్ళి సం ఆయన గొప్పతనం ఏంటంటే ఆ కురాన్ని అనర్గళంగా మన శాస్త్రాల్ని సంస్కృతంలో అనర్గళంగా రెండు మాట్లాడతాడు ఇలాంటి మనిషి నేను అక్కడ చూడలే ఉన్నారు అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా ఉన్నారు లేండి సో ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటే ఈ స్పీచ్ ఎక్స్ లెందీగా అయిపోతుంది మహేంద్రపాల్ ఆర్యన్ యూట్యూబ్లో కొట్టండి ఆయన మాట్లాడాడు అనుకోండి తురక ముల్లాలు పారిపోతాడు ఇస్లాంలో ఉండే ఏమేమి చెత్తంతా ఉందనుకో మొత్తం తీసి ఆయన దయానంద ఉతికేశాడు ఈయన చాలా స్ట్రాంగ్ ముస్లిం అనమాట అది చదివిన తర్వాత ఆయన అడిగిన క్వశ్చన్లకి ఆయన ఆయన తర్కం పెట్టి శుభ్రంగా దుమ్ము దులిపేసరికి ఈయనకు అర్థమైపోయింది ఈ ఎడారి మతాలు ఉత్తి బోటకం అనమాట ఈ క్రిస్టియానిటీ ఇస్లాం రెండింటినీ ఆయన చీరేస్తాడు థర్టీన్త్ చాప్టర్లో క్రిస్టియానిటీ ఫోర్టీన్త్ చాప్టర్లో ఇస్లాం అంతాక ఆ ముందర చాప్టర్లో పౌరాణికం పురాణాలు పుక్కిటి పురాణాలు ఉన్నా చూడండి చెత్త పెంట అందులో అశ్లీలం అంతా రాశారు వాటిని కూడా దుమ్ము దులిపేస్తాడు దేన్ని వదలలేదు ఆయన అందుకని ఈ పుస్తకం అందరు చదవాలి సత్యార్థ ప్రకాష్ ద లైట్ ఆఫ్ ట్రుత్ సిక్కులు కూడా సిక్కుల్ని కూడా వదలలేదు ఆయన ఆయన ఏది గోవింద్ సింగ్ ఒక పదేళ్ల కల్లా ఆరు భాషలు నేర్చుకున్నాడు ఆయన భగవద్గీతని ట్రాన్స్లేట్ చేశాడు ఆయన గొప్ప రామభక్తుడు ఆఖరికి ఆయన విగ్రహారాధన ఖండించాడు అయిన తర్వాత ఆఖరికి వీళ్ళు పుస్తకాన్ని పూజిస్తున్నారు ఆ పుస్తకం కూడా విగ్రహం కింద అయింది కదా నేను వెళ్ళాను అమృత్సర్కి ఏ గొప్ప టెంపుల్ అంతా బాగుంటుంది మత్ అట్టేకో మత్ అట్టేకో అంటారు దేనికి తల కింద పెట్టాలన్నమాట దండం పెట్టాలి దేనికి పుస్తకానికి మరి పుస్తకం ఆయడలే కదా అంటే ఇది ఆయన అన్నాడు నన్ను ఇప్పుడు నా మీద కోపం పడక్కర్లేదు సిక్కులు ఎవరైనా ఇది వింటే సో సత్యార్థ ప్రకాష్లో ఆయన సింపుల్గా చెప్పాడు ఇదేంటరా మీరు మీ గురువు గారు ఏం చెప్పారు మీరు చేస్తున్నది ఏంటి సో ఈ విధంగా కొన్ని ఉన్నాయండి సిక్కులు కూడా హిందువులే అదేదో వేరే మతం కాదు గురునానక్ అందుకే ఎలా రాశాడు చూడండి గురునానక్ గురుగోవింద్ సింగ్ రాసిన భజనలు చూశారంటే అప్పుడు అర్థమైపోతుంది వాళ్ళు హిందువులే కూపు నీరు బిన ధేను చీర్ బిను ధరితి మేహ బినా అంటే మేఘాలు లేని భూమి అనమాట అంటే వర్షం పడకపోతే జైసే తరువరు ఫలు బిన్ హీనా ఫల్ ఫల్ పళ్ళు లేని చెట్టు ఉందనుకో వయసే ప్రాణి హరినామ బిన ఆహా ఎంత చక్కగా చెప్పారు చూడండి దేహ నయన బిన కళ్ళు లేని శరీరం రేన్ చంద బిన ఆకాశంలో రాత్రిపూట చంద్రుడు లేకపోతే మందిర దీప బిన మన మందిరాల్లో దీపం లేదనుకోండి జైసే పండిత్ వేద విహీన పండితుడట వాడికి వేదం రాదు ఇప్పుడుండే బ్రాహ్మణులు ఉన్నారు చూడండి ఏ బ్రాహ్మని బ్రాహ్మ బ్రాహ్మణ ద్వేషం కాదు బ్రాహ్మణ ద్వేషం బాగా ఎక్కువైపోయింది పాపం బ్రాహ్మణులు ఏం చేస్తారండి వాళ్ళకి వేతనాలు లేవు బ్రాహ్మణులు ఇప్పుడు అసలైన దళితులు అదేమిటది ఆ బాత్రూమ్లు నడుస్తున్నారు చూడండి ఏ ఉంటాయి మనకి ఐదు రూపాయలు వచ్చ పోసుకోవడానికి దాన్ని ఏమంటారు మర్చిపోయాను సో సులభ కాంప్లెక్స్లు సులభ కాంప్లెక్స్లు నడుపుతున్న వాళ్ళు చాలామంది బ్రాహ్మే మనము బ్రాహ్మణని ఈ లెవెల్కి తీసుకొచ్చాం బ్రాహ్మణ ద్వేషం చాలా చాలా డేంజరస్ సొసైటీకి ఏ సొసైటీ ఆ ఇప్పుడు అమెరికాలో ఉండే బ్రాహ్మణులని అమెరికా బాగా కాపాడుతోంది అంటే అమెరికన్ బ్రాహ్మణులు అంటే ఎవరు ఆ ప్రొఫెసర్లు టీచర్లు చదువుకునేవాళ్ళు పుస్తకాలు చదివి వాటిలో జ్ఞానం అందరికీ పంచేవాడే బ్రాహ్మడు అది సద్బుద్ధితో చేయగలిగిన వాడే బ్రాహ్మడు దుర్బుద్ధితో చేస్తే వాడు శుక్రాచార్యలా తయారవుతాడు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు దొంగ బ్రాహ్మలు అనమాట వాళ్ళ ఆసు గుణాలు ఏ చే ఉంటాయి అటువంటి బ్రాహ్మణులు చాలా డేంజరస్ సో మొత్తానికి బ్రాహ్మణత్వం జస్ట్ యాజ్ ఇప్పుడు ఏ శూద్రత్వం అంటే హైలీ స్కిల్డ్ క్షాత్రత్వం అంటే ఫిజికల్ పవర్ ఉంటుంది వాడికి ధైర్యం ఉంటుంది వాడు ఎదిరిస్తాడు కొట్లాడగలుగుతాడు బ్రాహ్మణ పని చేయలేడు వైశ్యుడు చేయలేడు శూద్రుడు కూడా ఆ పని చేయలేడు అలాగే వైశ్యుడు బిజినెస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ న్యాచురల్గా సహజంగా మనకు ఉంటుంది అందరం మనం అది చేయలేం అంతేగాని వర్ణ వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వేరే ఏమీ చదవకుండా ఏమీ తెలియకుండా మొత్తం సృష్టిలో వర్ణ వ్యవస్థ ఉన్నదే సో సనాతన ధర్మం అన్నది అంతకంటే సైంటిఫిక్ ధర్మం ఇంకోటి లేదు సో ఇవన్నీ ఇలా ఉండగా మన చె బుర్ర నిండా చెత్త నింపారు పుస్తకాల్లో చెత్త నింపారు సినిమాల్లో చెత్త నింపి ఆఖరికి హిందువులు మన మనం తిట్టుకోవడం బ్రాహ్మణులని తిట్టడం పాపం బ్రాహ్మణులు ఉరిపోసుకుని వస్తున్నారయ్యా గుళ్ళల్లో పాపం కూతురి పెళ్లి చేయడానికి బ్రాహ్మడు దేవుడి హారం దొంగ దొంగలించాడని ఆయన్ని అరెస్ట్ చేసి ఏవో చేశారు ఏం చేస్తాడయ్యా పాపం ఆలోచన ఆలోచనండి పాస్టర్లకి ముల్లాలకి ఇష్టం వచ్చినట్టు ఈ సెక్యులర్ గవర్నమెంట్లు దొబ్బ పెడుతున్నారు వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు బ్రాహ్మణులని మీరు బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణులని కాపాడని సమాజము సర్వనాశనం అయిపోతుంది సో జైసే పండితు వేద విహీన నేను బ్రాహ్మణ్నే నేను ఏదో కొంచెం వేదం 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 చదవడానికి ఎవరికి సరిపో టైం భగవద్గీత చదివితే చాలు ఇది చదివి నలుగురికి చెప్పి వాళ్ళని బాగు చేసి నాకు వీలైనంత వరకు ఇంగ్లీష్ ప్రొఫెసర్ని కాబట్టి మిగిలిన అవన్నీ చెప్తున్నా సో ఇక్కడ గురువు ఏమంటున్నాడు చూడండి జైసే పండితు వేద విహీన అంటే బ్రాహ్మడికి సపోజ్ భగవద్గీత రాదు ఏమి రాదు అని వాడు బోడి బ్రాహ్మడు అనమాట వేస్ట్ బ్రాహ్మడు వాడు వాడు దొంగ అలాగే ప్రతి ఒక్కడు వయసే ప్రాణి హరినామిన ప్రతి ఒక్కడు వాడి పని వాడు చేయవలసిన పని అనమాట యాప్టిట్యూడ్ చేప ఉందంటే అది ఈదాలి జింక ఉందంటే అది పరిగెడుతుంది అలాగే మామిడి చెట్టు ఉంటే మామిడి కాయలు ఇవ్వాలి అది అంతేగాని మామిడికాయలు ఇవ్వకుండా కూర్చుందనుకో ఆ చెట్టు వేస్ట్ కదా మరి అలాగే మనం కూడా వయసే ప్రాణి హరి నామ బినా కామ క్రోధ మధు లోబునిహారో చోడుదే అబ్ సంత జన కహనానక్ కహనానక్ షా సును భగవంత యా జగమే నహి కోయి అపనా ఎవ్వడు మన తోడరాడరా మన బంధువు ఎవడు లేడు ఉత్తి హరి శ్రీకృష్ణుడు రాముడురా మన పరమ బంధువు ఆయనేరా ఏ ఈ కామ క్రోధ మద లోభ మత్సర్యాలు ఇవన్నీ వదలండిరా ఏ హరినామను జపించండిరా అని అని గురునానక్ చెప్పాడండి జయ శ్రీరామ్